ఇంకా జ్ఞానికి అజ్ఞానికి గల భేదములను భగవాన్ చెప్పటము ఈ శ్లోకంలో మనం తెలుసుకుంటున్నాము. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణగుణేషు వర్తంత ఇతి మత్వాన సజ్జతే. కానీ ఓ మహాబాహు, గుణ విభాగ తత్వమును కర్మ విభాగ తత్వమును తెలుసుకున్న జ్ఞానయోగి గుణములే గుణములే ఎందు ప్రవర్తులు చిన్నవని భావించి వాటి ఎందు ఆసక్తుడు కాడు. ఇంతకు పూర్వశ్లోకంలో ఏమి చెప్పారంటే అహంకార విమూఢాత్మ అన్నారు. అంటే అహంకారంచే భ్రమకులోనే తనను తాను శరీరమే అనుకునేవారు అని. వారు తామే కర్తలము అనుకుంటారు. ఈ శ్లోకము తత్వవిత్ అంటే సత్యమనెరిగిన వారి గురించి చెప్తున్నది. ఈ విధంగా అహంకారాన్ని నిర్మూలించిన వారు శారీరక దృక్పథము నుండి స్వేచ్ఛను పొంది తమ ఆధ్యాత్మిక విలక్షణతని భౌతిక శరీరం కంటే వేరుగా చూస్తుంటారు. కాబట్టి వారు ప్రాపంచిక క్రియలకు తామే కర్తలమని మభ్యపడరు. పైగా ఏమనుకుంటారంటే ప్రతి కార్యకలాపం కూడా మూడు గుణముల కదలిక వలనే కలుగుతున్నాయని వాళ్ళు తలుస్తూ ఉంటారు. మూడు గుణములు అంటే సత్వరజతమో గుణాలు. ఇటువంటి భగవంతుని ప్రాప్తి పొందిన మహాత్ములు ఇలా అంటూ ఉంటారు. ఏమంటారంటే భగవంతుడే అన్నీ చేస్తున్నాడు, కానీ జనులు అన్నీ నేనే చేస్తున్నాను అనుకుంటుంటారు అని ఈ మహాత్ములు చెప్తూ ఉంటారు. ఈ ప్రపంచమున దేహమున కూడా ఆత్మ అనాత్మ దృక్కు దృశ్యము కలిసి ఉంటాయి. ఆ రెంటినీ విడదీయాలి. తత్వవేత్త వాటిని విభజించగలడు. అలాగ విభజించగల శక్తి ఒక్క తత్వవేత్తకే ఉంటుంది. బియ్యం నుండి మట్టిగడ్డలను వేరు చేసినట్లుగా ఆత్మ అనాత్మల సంఘాతము నుండి అనాత్మను వేరు చేయాలి. అలాగ వేరుపరిచిన జ్ఞాని ఒకవాడు ప్రపంచంలో తన దేహమందలి సమస్త కార్యములు ఆ అనాత్మ చేతనే ప్రకృతి చే చేయబడుతున్నట్లుగా అతను వీక్షిస్తూ ఉంటాడు. ఆయా గుణములు తత్వద్గుణ సంబంధములైన కార్యములందు ప్రవర్తించుచున్నవే కానీ ఆత్మయకు తనకు వాటితో ఎలాంటి సంబంధము లేదని అతను గ్రహిస్తాడు. అలా గ్రహించిన వాడై ఆ ప్రకృతితో ఆసక్తి అభిమానము లేకుండా ఉంటాడు. ప్రపంచమును సంచరిస్తున్న తామరాకు మీద నీటి బిందువులాగా నిర్లేపముగా ఉంటాడు. తామరాకు మీద నీటి బిందువు అంటే మనం ఇదివరలో తెలుసుకున్నాము. తామరాకు మీద నీరేది పడ్డా కూడా అది ఆకు కంటుకోకుండా జారిపోతుంది. జడమై స్వప్నములో సమానమైన ప్రకృతితో చైతన్యవంతుడు జ్ఞాని అయిన వాడు ఎట్లు ఇష్టంతో ఉంటాడు? ఉండడు. ఎందుకంటే మజ్జిగ నుండి చిలికిన వెన్నముద్ద మజ్జిగ ఎందు మునగకుండా మజ్జిగతో ఎలాంటి సంబంధం లేకుండా వేరుగా ఉంటుంది కదా. అలాగే తత్వవేత్త కూడా ప్రకృతితో సంబంధం లేకుండా వేరుగా ఉంటాడు. అందుకే ఆయా దృశ్య సంబంధములైన సుఖదుఃఖాలు అతనికి అంటవు. దుఃఖమునకు కారణము ప్రకృతి సంగమే. సంగరాహిత్యమే మోక్షము. ప్రకృతితో ఆసక్తి లేకుండా ఉండటమే మోక్షము అని తెలుసుకోవాలి. ఈ ప్రకారముగా ఆత్మ అనాత్మల విచారణ లేనివాడు సంసారమున మునుగుతూ ఉంటాడు. ఎందుకంటే అతడు దేహమే తానని, ఇంద్రియములే తానని, మనస్సే తనని భావించి వాణి యందు అభిమానము నుంచి ఆయా ఇంద్రియకృత కార్యములను తానే చేశాను అని తలుచుకుంటూ మోహం కలిగి ఉంటాడు. అందుకే అనాత్మ వస్తువు దేహము ఇంద్రియములపైన అభిమానమును వీడి ఆత్మయందే నిలకడ కలిగి ఉండాలి. దుఃఖ విముక్తికి ఇదొక్కటే ఉపాయము. సంసార చక్రము నుండి తప్పించుకోవటానికి ఇది ఒక్కటే కీలకము. ఇది మంచి కీలకము. ఆసక్తితో కర్మలు చేయవారి చిత్తాన్ని కదిలించరాదని, తాను చక్కగా అనుష్ఠించి వారిని దారిలోకి తీసుకోవాలని ఇది వరలో భగవాన్ చెప్పిన భావన్నే మరలా 29వ శ్లోకంలో చెప్తున్నారు.